అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది ఇప్పటి వరకు ఏ దేశము చేరుకొని చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ను సురక్షితంగా దింపి జయకేతను ఎగురవేసింది నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను పట్టుదలతో ఇస్రో సాకారం చేసుకుంది చంద్రయాన్ త్రీ మిషన్ లో తుది అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది చంద్రయాన్ త్రీ విజయంతో యావత్ భారతావని ఆనందంతో ఉప్పొంగింది నలభై ఒక్క రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది ఇప్పటి వరకు అమెరికా చైనా సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా వాటి సరసన భారత్ కూడా చేరింది అయితే ఏ దేశమూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టడం ఇస్రో ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది జులై పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్విఎం త్రీ ఎంఫోర్ చంద్రయాన్ త్రీని విజయవంతంగా భూకక్ష్యలోకి చేర్చింది పద్దెనిమిది రోజుల వ్యవధిలో దశలవారీగా ఐదు సార్లు కక్ష్యను పెంచారు ఐదో భూకక్ష్య పూర్తయిన అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణానికిగాను ఆగస్టు ఒకటిన ట్రాన్స్లోనర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు అక్కడి నుంచి ఆగస్టు ఐదున విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు ఆ తర్వాత ఆగస్టు పదిహేడున ఈ వ్యోమ నౌకలోని విక్రమ్ ల్యాండర్ రోవర్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది ఆ తర్వాత రెండుసార్లు డీఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై దిగేందుకు నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది చంద్రుడి ఉపరితలానికి ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమైంది ఏఎల్ఎస్ కమాండ్ ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్లింది చివరి పదిహేడు నిమిషాల సంక్లిష్ట ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న విక్రమ్ ల్యాండర్ సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు జాబిల్లిపై అడుగుపెట్టింది గంటకు దాదాపు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వ్యోమనౌక నిమిషాల వ్యవధిలోని తన జోరుకు కళ్లెం వేసుకుని చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది బెంగళూరులోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాంత్రి ల్యాండింగ్ ఈవెంట్ను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ వర్చువల్గా ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు

విశ్వ పరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్ ఇప్పుడు చంద్రయాన్ త్రీతో ఎవరూ చూడని దక్షిణ జాడల్ని ప్రపంచానికి చూపించింది విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ పద్నాలుగు రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేస్తాయి జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధిస్తాయి ఇటీవల భారత్ కంటే ముందు చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు యత్నించి రష్యా విఫలమవుగా